దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నిజంగా ఈ వాగ్దానం ఎంత బాగుందండి. మన దేవాది దేవుడు మనతో సూటిగా అంటున్న మాట, నా సముఖమందు మీరు చేసిన ఆ ప్రార్థనను ఆ విన్నపాలను నేను అంగీకరించాను. యాక్సెప్టెడ్, అంగీకరించాడు. ఆయన యాక్సెప్ట్ చేస్తే, ఆయన అంగీకరిస్తే తప్పక జవాబు వస్తుంది. మన ఫైల్ ఆయన యాక్సెప్ట్ చేశాడు. మన ప్రార్థనలు, మన విన్నపాలు, మనం విన్నవించుకున్నవన్నీ ఆయన సన్నిధిలో ఏం చెప్పాము, ఆయన సముఖంలో ఏం చెప్పాము, అన్నిటిని ఆయన యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అంగీకరించాడంటే తప్పగా పని అయిపోద్ది. అయితే అలా అంగీకరించటానికి ఆయన ఏం చెయ్యాలో కూడా ప్రభు చెప్పారండి. 4వ వచనంలో, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవు యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దానంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన యెడల. అంటే నీ తండ్రి చేశాడే సొలొమోనా, నీ తండ్రి చేశాడే, నీ తండ్రి చేసినట్లు, నీ తండ్రి అయిన దావీదు చేసినట్లు నీవు యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నా కట్టడలను అనుసరించి నడవాలి. ఈ మూడు పనులు చేయాలి. ఈ మూడు పనులు మీ తండ్రి చేశాడు, నా ద్వారా అనుగ్రహం పొందాడు. అలాగే నువ్వు కూడా చేసి పొందుతావు, నువ్వు కూడా చేస్తే. కనుక మీ తండ్రి చేసినట్లు నువ్వు చేయన్నాడు. కాస్త దీనిలోనే కొంచెం 3వ అధ్యాయానికి వెళితే, ఇదే రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ తండ్రి ఏం చేశాడో, తండ్రి భక్తిని గురించి ఈ సొలొమోనే ఎత్తి ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నీకు దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని నీతిని అనుసరించి నడిచాడయ్యా, యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించాడు. కనుక నువ్వు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం కనబర్చి ఈ రోజున నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి ఇంత మహాకృపను చూపావయ్యా. ఇంత కృపను పొందటానికి, నీ పరిపూర్ణ కటాక్షం పొందటానికి నా తండ్రి అయిన దావీదు చేసిన భక్తేనయ్యా అంటూ ఆ తండ్రి అయిన దావీదు తన తండ్రి చేసిన భక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతడు నీకు అనుకూలంగా నడిచాడయ్యా, యథార్థంగా నడిచాడయ్యా, నీతిని అనుసరించి నడిచాడయ్యా, సత్యాన్ని అనుసరించి నడిచాడయ్యా. అందుకే అంత కటాక్షం, అంత కృపను నువ్వు కనపరిచి ఈ స్థితిలో నన్ను ఉంచావు అని అక్కడ గుర్తు చేశాడు. ఇప్పుడు దేవుడు అదే మాట గుర్తు చేస్తూ అంటాడు, నీ తండ్రి చేసినట్లు, 9వ అధ్యాయంలో నీ తండ్రి చేసినట్లు నువ్వు కూడా యథార్థంగా ఉండి, నువ్వు కూడా నీతిని అనుసరించి, నువ్వు కూడా నా కట్టల్ని అనుసరించి నడిస్తే నీ తండ్రి విషయంలో నేను ఎలాగైతే ఆ ప్రార్థనలు ఆలకించి ఆ విన్నపాలు ఆలకించి అంగీకరించానో నీ విషయంలో కూడా నేను అలాగే చేస్తాను. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మన విషయంలో కూడా దేవుడు చేస్తాడుగా. దావీదు చేశాడు, దావీదు ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చాడు. సొలొమోను చేశాడు, సొలొమోను ప్రార్థన విన్నపాలన్నిటినీ అంగీకరించి జవాబులు ఇచ్చాడు. మనం కూడా చేస్తే మన విన్నపాలు, మన ప్రార్థనలన్నీ ఆయన అంగీకరిస్తాడుగా. ఇంతకీ మనం ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మాయ అనేది వద్దు, మోసం అనేది వద్దు, అబద్ధాలు అనేది వద్దు, యథార్థంగా ఉందాం. లోకంలో అంత మాయే. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూ కూడా చాలామంది అబద్ధాలే, చాలామంది మోసాలే.
ఆ చాలా మందిలో మనొద్దు మనం యథార్థంగా ఉందాం ఎవ్వరి సంగతో మనకి ఎందుకండి మన దేవుడికి యథార్థంగా ఉన్నటువంటి ఇష్టం మనల్ని కూడా యథార్థంగా ఉండమంటున్నాడు కాబట్టి మనం యథార్థంగా ఉందాం రెండవది నీతిని అనుసరించి నడవాలి నీతి తప్పొద్దు నీతిగా ఉందాం ఎంత డబ్బిస్తామన్నా లేకపోతే ఏదేది చేస్తామన్నా ఏది నీతో ఆ నీతిలోనే మనం వెళ్దాం నీతి తప్పొద్దు గవర్నమెంట్ వారు రకరకాల ఏదో చేస్తాం మనుషులు కూడా ఏదేదో చేస్తాం అంటారు ఏదైనా సరే మనం నీతి తప్పే పరిస్థితి అయితే మనకు దొద్దు కనుక నీతి తప్పొద్దు నీతిగా ఉందాం నీతిమంతునికి దేవుడు ఎన్నో ప్రతిఫలాలు ఇస్తాడు అసలు నీతిమంతుడు మోకరిస్తేనంట దేవుని కన్నులు అక్కడే ఉంటాయంట ఆయన చెవులు కూడా అక్కడే ఉంటాయంట 34వ కీర్తనలో 12వ వచనంలో అనుకుంటా మనం అక్కడ చూస్తాం నీతిమంతుడు ఆయన మోకరించినప్పుడు యెహోవా కన్నులు నీతిమంతుని మీద ఉన్నాయి ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి అని మనం చూస్తాం కనుక మన నీతిగా ఉంటే మన ప్రభు కన్నులు మన మీదే పెట్టి ఆయన చెవులు మన వైపే పెట్టి మన ప్రతి ప్రార్థన మనవులు ఆయన అంగీకరిస్తాడు కనుక నీతిగా ఉందాం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును అని సాంద్ర గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం అంటే ఇలా నీతిమంతునిగా ఉంటే ఎన్నో దీవెనలు ఉన్నాయి నీతికి నిలబడదాం ఇక మూడో మాట దేవుని వాక్యాన్ని కట్టడలను అనుసరించి నడుద్దాం దేవుని వాక్యాన్ని ఈ వినేసి వదిలిపెట్టే బ్యాచ్ కాదు ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా మనం మారిపోతాం ఇలా మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేరుస్తాడుగా ఆ వాగ్దానం ఏంటో చూడండి నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరిస్తాను అంగీకరించాను నుక్సర్ ఆలోచిస్తే మనం ఆయన సముఖంలో మనం చేసిన ప్రతి ప్రార్థన ప్రతి విన్నపాలు మన దేవుడు తప్పక అంగీకరించబోతున్నాడు అలా మనందరి పట్ల దేవుడు ఆ కృపను అనుగ్రహించును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి వారు నీ సముఖములో చేసే ప్రతి ప్రార్థన విన్నపాలు దయచేసి మీరు అంగీకరించి మీ బిడ్డలను మీరు ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరేయైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ